ఇది అద్భుతం అసమాన్యం ఆనందదాయకం నేటి ఆధునిక కాలంలో సినిమాలు టీవీలు డిష్ యాంటెనాలు పెరిగి కంప్యూటర్ యుగంగా మారిపోతున్నది ఎన్నో ప్రాచీన కళలు అంతరించిపోతున్నాయి మరెన్నో కళారూపాలు కనుమరుగైపోతున్నాయి ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా కళలను కాపాడాలన్న తాపత్రయంలో వ్యయ ప్రయాసలకు ఊర్చి గ్రామస్తులు దాతల సహాయ సహకారంతో వరంగల్ జిల్లా చిట్యాల మండలం నయన్పక గ్రామంలో 2007 సంవత్సరం నవంబర్ 28 29 తేదీలలో అత్యంత వైభవంగా శ్రీ వినాయక చిరుతల నాట్య మండలి వారి ఆధ్వర్యంలో ఈ గ్రామస్తుడి అయిన శ్రీ దేవరకొండ శ్రీనివాసరాయలు రచించిన మహాపతివ్రత సతీ సావిత్రి అనే చిరుతల నాటకాన్ని ఉచితంగా ప్రదర్శించారు రెండు రోజులు ఎముకలు కొరికే చలిలో తెల్లవార్లు వందలాది మందిని తమ కళా నైపుణ్యంతో అబ్బురపరిచిన ఘనత ఇక్కడి కళాకారులకు దక్కుతుంది నయన్పక గ్రామం ఇది మారుమూల ప్రాంతమైన ఇక్కడి కళాకారులలో కళాపోషణ అసమాన్యం ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా శ్రీరామకృష్ణ పరమహంస నిలయము అమీర్పేట హైదరాబాద్ నుండి పూజ్యులు శ్రీ మాతామ్మవారు శ్రీ మార్కండేయ స్వాములవారు మరియు శ్రీ రామదాసు శ్రీ కృష్ణదాసు శ్రీ శివదాస్ గారు పాల్గొన్నారు
Oh,
సమ్మతమయ్యాయి గాని ఆ సామర్థ్యం ఉపయోగించుకోండి. ఇప్పుడు నమ్ముకేకి Thank you.
Come on.
Yeah.
కాళేశ్వరి ఈ జగతికి మూల పుట్టాలైన ఆ జగతి జనని కరుణమైన ఆ శాంబవి మాతను ప్రసన్నం చేసుకోండి మన మనోవాంఛ చెట్లను కరెక్టా ఆ జగతి మాటలు ఆరిస్తూ మనసారా భజన అట్లే చేద్దాం आदा यू भी
Ah!
ఇన్నోవేషన్.